చూస్తే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది, కనీసం చూసుకున్నన్నా చూసుకుని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యమైతే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడ మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కి పడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తామనిపిస్తోంది. ఉత్తరాలు చదివాను, నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ నా మనసంతా ఈ గతిలోనే నీ ఆలోచనతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేనున్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేను ఉన్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకుని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కథ మంది. హాయ్. హలో అనంత్, ఏంట్రా ఎలా వచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ స్పెషల్, ఊరికే టైం పాస్కి వచ్చాను. కూర్చోరా. ఓకే. రెండు కూల్ డ్రింక్స్ పంపించండి. బై ద వే, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తే నాకు బయట వెళ్ళే పని ఉంది. ఓకే. ఇంకేంట్రా, హౌస్ లైఫ్? ఓకే, నాట్ బ్యాడ్. వన్ మినిట్. హలో, చెప్పండి. ఇదిగోండి సార్ ఫైల్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వన్ మినిట్. హీస్ మై బ్రదర్ అనంత్. ఈ స్వాతి అని మన స్టాఫ్ మెంబర్, వెరీ ఎఫిషియంట్ వర్కర్. హలో. సుబ్రహ్మణ్యం గారు, ఒకసారి లోపలికి వస్తారా? ఎరా అనంత్, ఆర్ యూ ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్. ఇక్కడ ఎంత హాయిగా ఉంది, ఇక్కడ ఎంత ఆనందం ఉందని ముందే తెలుసుంటే నా టైం అంతా ఇక్కడే గడిపేవాడిని. ఎనీవే, బెటర్ లేట్ దెన్ నెవర్. నువ్వు నీ కాన్ఫరెన్స్కి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళు. రండి సుబ్రహ్మణ్య గారు. సార్, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఫోన్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. ఓకే సార్. బై ద వే, ఈజ్ మై బ్రదర్. హలో. హలో. ఓకే అనంత్, సీ యూ. సీ యా. సార్, మ్యాగజైన్స్ ఏమైనా పంపించా ఉంటారండి? స్వాతిని పంపించండి. వీక్లీ. ఈ నెంబర్ ఎంత? 375-1610. ఎవడో కట్ చేశాడు. సారీ సార్, ఇలాంటి ఏదో ఫోన్లన్నీ వస్తుంటాయి. ఇట్స్ ఆల్ రైట్. ఎవడండి వీడు? అస్తమానం వస్తున్నందుకు క్షమించండి. పర్లేదు పర్లేదు. ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల్ ధర్మం. సార్, ఈడెవడే? ఇక్కడ పుట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే. అమ్మా, ఏడుది ఇది 16-22. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో, ప్యాంట్ కాస్త పొడ పెట్టరా, రెండు దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకు ఎలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిదిగా. వీడి క్యారెక్టర్ సంగతి సరేను, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడకు,
కష్టాలు అందరికీ వస్తాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా. నీకు రేపు ఈ పాటికి నువ్వు 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 ఏంట్రా ఇడు సస్పెన్స్ ఎందుకురా బాబు చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో మాట రావడం ఏంట్రా బాబు చెప్పు. అబ్బా నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ వందించి మాట్లాడు. నువ్వు నోరుబోయా బాబు. నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తున్నాను. అంటే ఇప్పటిదాకా మావాడు కొలతలు తీసుకున్నది ఆ శవపేటిక గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్ నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. ఈడెవడు అలా వచ్చిపోతున్నాడు? టైలర్ అండి. మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకి ఏం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడన్నా ఉప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైపు చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపానే ఉంటది. ఒకసారి ఆలోచించారు? టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. చాలా భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులో మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు గారు వచ్చే లోపల నేను వింటిజెంట్ ఐడియా ఇస్తాను, పనికి వస్తే వాడుకోండి. తొందరగా చెప్పండిరా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసింది అనుకో, నీ పీకి పిసికి చంపేస్తా కదా. అదేనా భయం? చెప్పేది నా కాగోళ నువ్వుని. కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగానట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు విడిపోతే పెట్టిన పడేసింది. మరి ఇంకే అది అమ్మే తప్పు తీర్చాయి. గొట్టాల సంచి పట్టుకెళ్ళి సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం, గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. ఏమడియా చెప్పారా, ఏమడియా చెప్పారా? ఆఖరికి మీరిద్దరు నోకరేజ్ గారు మించిపోయారు. పంజుడ అమ్మా సరోజన్ గారు, ఏంటి గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లేచిట్టు బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాగీలు ఇవ్వాల్సిన కొట్లలో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పారు. బాగుంది బాగుంది. ఏంటి బాగుందంటున్నా? బాగుండం అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇక్కడ పెట్టుకోవాల్సిన పువ్వులు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అసలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు. ఒకటి చూశానండి, అది ఏంటంటే అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి. ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కొన్నాను, పోయినా పర్లేదు. లేవే అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పుట్టరాజుగాడి పొజిషన్ ఇప్పుడు ఏంటో. ఈవిడ ధనలక్ష్మి గారని నా బెస్ట్ ఫ్రెండ్. ఈవిడ అమెరికా ప్రసాద్ అండి. నమస్కారం. నమస్కారం అండి. అమెరికాలో మీరేం చేస్తుంటారు? గోడ మీద అమెరికా మ్యాప్ అతుకుని ఎప్పుడు అమెరికా వెళ్దామని ఆలోచిస్తుంటాడు అదవా. ఎక్స్క్యూజ్ మీ చెల్లమ్మా, అవునరే ఆ కథ ఎందాక వచ్చింది? ఏ కదరా? అదే లవ్ లెటర్స్ రూమ్మేట్ అది. ఆ కథ? ఆ కథ ఏంటి? మీరు కథలు కూడా రాస్తారా? అబ్బాబే ఫ్రంక్ పెట్టి సాధ్యం లేండి. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటాను. ఏ పత్రికలో పడిందా? వెంటనే పడింది. సరే కానీ ఇంతకీ ఏం రాశారు? డైరీ రాశాను. అదేంటండి ఎలా మాట్లాడతారు? అబ్బాబే లేదండి, ఎప్పటికైనా గొప్ప కథ రాసి దాని స్వాతికి పంపాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్. వస్తానండి. ఓకే. అమెరికా వెళ్ళిపోయేవాన్ని. సర్లే పదా ఎక్కడికి? అమెరికా కాదు, అమలాపురానికి.